కావలి మండలం బట్లదిన్నె గ్రామానికి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జాతీయ రహదారి నుంచి బట్లదిన్నె వరకు పూర్తిగా కాంక్రీట్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బట్లదిన్నె గ్రామానికి రోడ్డు నిర్మాణం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో తానే ఈ ఊరికి వచ్చేందుకు చాలా ఇబ్బంది పడినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. కానీ కోవిడ్ కారణంగా నిర్మాణం జాప్యమైందన్నారు. గతంలో రోడ్డు నిర్మాణంపై గ్రామస్తులు తనను పట్టుబట్టారని, రోడ్డు వేశాకే మీ ఊరు వస్తానని చెప్పడం జరిగిందన్నారు. ఆ మేరకు రోడ్డు వేస్తున్నామన్నారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య ఉందని తెలిపారని, ఇందుకు 5 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. బట్లదిన్నెలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు జంపాని, రాఘవులు తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న బట్లదిన్న గ్రామానికి సంబంధించి కాంక్రీట్ రోడ్డు ఈ రోజు ప్రారంభం చేయడం నిజంగా మా అందరికీ చాలా సంతోషం. ఎందుకంటే మా అక్క చెగమ్మగంతా కూడా గతంలో నేను ఇక్కడ గడప గడపకి వచ్చి చాలా మంది అక్క చెగమ్మకు ఈ రోడ్డు మాకు కావాలి, మాకు చాలా ఇబ్బంది అని చెప్పడం జరిగింది. దానికి నేను కూడా ఈ రోడ్డు నేను వచ్చేటప్పుడే నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నా వీక్ వచ్చేదానికి చాలా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, పోతా ఉన్నాయి, కానీ రోడ్డు అయితే పట్టించుకున్న పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చినాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా ఈ రోడ్డు మాకు కావాలి, ఇమ్మీడియట్ గా దీన్ని శాంక్షన్ చేయాలి అని చెప్పిన మీదట దీనికి సంబంధించి ఆ వక్తు శాంక్షన్ చేసిన రోజు మేము ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగింది అక్కడ మెయిన్ రోడ్డు. కాకపోతే ఆ కోవిడ్ వాటి దాన్ని కొంచెం లేట్ అవటం జరిగింది. అందుకే మన గ్రామానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళంతా కూడా కంపల్సరీ మాకు కావాలి ఈ రోడ్డు, వస్తేనే మేము ఓటు వేస్తామని చెప్పి మా అక్క. సరే నేను కూడా చెప్పా, నాకు ఓటు అనేది కాదు, నేను ఆ రోడ్డు కాంక్రీట్ రోడ్డు వేయించే మీ ఊరికి వస్తాను, వేసేటప్పుడు వస్తాను, వేయించి కంప్లీట్ గా చేసిన తర్వాత మీరు ఆలోచించుకో మీకు వెయ్యాలనిపిస్తుంది. జగనానికి ఏమంటే ఏంటంటే తప్పకుండా ఆ రోడ్డు అయితే నేను కంప్లీట్ చేసేస్తాను. అదే విధంగా డ్రైనేజ్ కూడా అడిగాడు, దానికి 5 లక్షలు గ్రామం మెయిన్ రోడ్డుకి ఆ డ్రైనేజ్ కూడా ఏపించేస్తాను. కాబట్టి ఇవన్నీ ఒక ఇంకపోతే సంక్షేమ పథకాలు ఈ రోజు ఈ గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక్క ఇంటి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏదో ఒక పథకం అందించిన పరిస్థితి మనం చూసాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఏ విధంగా చేసింది లేదు. ఈ రోజు పిల్లల చదువు కోసం ఏ విధంగా జగనన్న నాడు నేడు ద్వారా మన స్కూల్స్ ఏ విధంగా బాగు చేశాడు, ఈ రోజు నాడు నేడు ద్వారా మన పిల్లలు చదువుకునే దానికి యూనిఫామ్ కావచ్చు, షూస్ కావచ్చు, బుక్స్ కావచ్చు, బెల్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇవే కాకుండా స్కూల్స్ లో చదువు చెప్పే టీచర్స్ కూడా ఇప్పుడు కంపల్సరీగా స్కూల్ చదువు చెప్పే పరిస్థితి మనం చూస్తాము. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోజెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.